నేత కాని సంఘానికి, నేత కాని ప్రజలకు అందరికీ కూడా న్యాయం చేస్తారని చెప్పి వాళ్ళందరికీ కూడా ఒక భరోసా ఉంది. వాళ్ళు ముందుకు వచ్చారు, కాంగ్రెస్ అభ్యర్థి వంశీని గెలిపిస్తామని చెప్పి వారు సపోర్ట్ చేయడం వలన వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాము. మళ్ళొకసారి నేత కాని సమాజానికి నేను భరోసా ఇప్పిస్తున్నాను. వివేక్ వెంకట స్వామి, చెన్నూరు ఎమ్మెల్యేని, మీకు ఏదైతే కార్పొరేషన్ అవసరమో ఆ కార్పొరేషన్ అవసరం డెఫినెట్లీ కాంగ్రెస్ ప్రభుత్వము రాజశేఖర రెడ్డి గారితో ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. ఈ కార్పొరేషన్ చైర్మన్షిప్ కూడా కేవలం రేవంత్ రెడ్డి గారు. ఈ కార్పొరేషన్ చైర్మన్షిప్ నేతగానికే దక్కుతుందని చెప్పి మీ అందరికీ కూడా మాట ఇవ్వడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు చెప్పినారు. రేవంత్ రెడ్డి గారు ఇంకో విషయం చెప్పినారు, హైదరాబాద్లో మీకు ఏదైతే నేత కాని భవన్ కావాలనో ఈ భవన్ గురించి కూడా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పించినారు. ఏదైతే పేరులో సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్లో ఏదైతే నేత అని చెప్పి పేరు వచ్చిందో దాన్ని మార్చాలో దాంట్లో కూడా వంశీ గారు ఎంపీ అయిన తర్వాత నేను కూడా, ఎందుకంటే నాకు కొంచెం అనుభవం ఉంది ఈ సోషల్ వెల్ఫేర్ మినిస్ట్రీలో ఎట్లా మార్పు తేవాలో, డెఫినెట్లీ మార్పు గురించి కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తున్నాను. ప్రత్యేకంగా నా నియోజకవర్గంలో, చెన్నూరు నియోజకవర్గంలో మా వినోద్ గారు, బెల్లంపల్లి నియోజకవర్గంలో, ఈ రెండు నియోజకవర్గాలలో కూడా నేత కాని భవనాలు కట్టిస్తామని చెప్పి మీ అందరికీ కూడా మా వంశీ కృష్ణ గారి మేనిఫెస్టోలో ఇవన్నీ కూడా అంశాలు ఉన్నాయి, డెఫినెట్లీ ఇంప్లిమెంట్ చేస్తాము. మీరు రోజు వచ్చి మాకు మద్దతు తెలిపినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞత. థ్యాంక్ యూ. నేత కాని సంఘానికి, నేత కాని ప్రజలకు అందరికీ కూడా న్యాయం చేస్తారని చెప్పి వాళ్ళందరికీ కూడా ఒక భరోసా ఉంది. వాళ్ళు ముందుకు వచ్చారు, కాంగ్రెస్ అభ్యర్థి వంశీని గెలిపిస్తామని చెప్పి వారు సపోర్ట్ చేయడం వలన వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాము. మళ్ళొకసారి నేత కాని సమాజానికి నేను భరోసా ఇప్పిస్తున్నాను. వివేక్ వెంకట స్వామి, చెన్నూరు ఎమ్మెల్యేని, మీకు ఏదైతే కార్పొరేషన్ అవసరమో ఆ కార్పొరేషన్ అవసరం డెఫినెట్లీ కాంగ్రెస్ ప్రభుత్వము రాజశేఖర రెడ్డి గారితో ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. ఈ కార్పొరేషన్ చైర్మన్షిప్ కూడా కేవలం రేవంత్ రెడ్డి గారు. ఈ కార్పొరేషన్ చైర్మన్షిప్ నేతగానికే దక్కుతుందని చెప్పి మీ అందరికీ కూడా మాట ఇవ్వడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు చెప్పినారు. రేవంత్ రెడ్డి గారు ఇంకో విషయం చెప్పినారు, హైదరాబాద్లో మీకు ఏదైతే నేత కాని భవన్ కావాలనో ఈ భవన్ గురించి కూడా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పించినారు. ఏదైతే పేరులో సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్లో ఏదైతే నేత అని చెప్పి పేరు వచ్చిందో దాన్ని మార్చాలో దాంట్లో కూడా వంశీ గారు ఎంపీ అయిన తర్వాత నేను కూడా, ఎందుకంటే నాకు కొంచెం అనుభవం ఉంది ఈ సోషల్ వెల్ఫేర్ మినిస్ట్రీలో ఎట్లా మార్పు తేవాలో, డెఫినెట్లీ మార్పు గురించి కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తున్నాను. ప్రత్యేకంగా నా నియోజకవర్గంలో, చెన్నూరు నియోజకవర్గంలో మా వినోద్ గారు, బెల్లంపల్లి నియోజకవర్గంలో, ఈ రెండు నియోజకవర్గాలలో కూడా నేత కాని భవనాలు కట్టిస్తామని చెప్పి మీ అందరికీ కూడా మా వంశీ కృష్ణ గారి మేనిఫెస్టోలో ఇవన్నీ కూడా అంశాలు ఉన్నాయి, డెఫినెట్లీ ఇంప్లిమెంట్ చేస్తాము. మీరు రోజు వచ్చి మాకు మద్దతు తెలిపినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞత. థ్యాంక్ యూ.